హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే ఇంట్లో వాడే ఎల్ఈడి ట్యూబ్లైట్ ఉంటుంది కదా, సో దాంట్లో వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అయితే సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఆ టిప్స్ పాటించడం వల్ల చాలా సింపుల్గా రిపేర్ అనేది చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయడానికి ముందుగా ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రెండు క్లిప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ క్లిప్స్ అనేది లోపలికి ప్రెస్ చేసేసి దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేసేసి దీన్ని డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ చేసేయచ్చు ఫ్రెండ్స్ మనకి. అలాగే టూ సైడ్స్ అనేది మనం క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా. సో అలాగే ఇటువైపు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లిప్ గమనించవచ్చు. సో మన ఈ క్లిప్ని ఇలాగ మళ్ళీ సేమ్ ఇందాకలాగే ప్రెస్ చేసేసి ఈ విధంగా మనం క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. సో మనకి ఇక్కడ ఇది ఏసీ లైన్ ఫ్రెండ్స్, ఇది 220 వోల్ట్స్ అనేది మనం ఇన్పుట్ ఇస్తాం కదా ఆ లైన్ ఇది ట్యూబ్ లైట్కి. అలాగే మనకి ఇక్కడ ఎల్ఈడి స్ట్రిప్ ఉంది ఫ్రెండ్స్. ఎల్ఈడి స్ట్రిప్ దగ్గర మనకి ఏంటంటే ఇక్కడ రెడ్ బ్లాక్ రెండు వైర్లు సోల్డరింగ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. కొంచెం బయటికి లాగుతాను. సో ఇవి ప్లస్ మైనస్ అవుట్పుట్ ఫ్రెండ్స్. మనకి ఎల్ఈడి డ్రైవర్ బోర్డు ఉంటుంది కదా, ఆ డ్రైవర్ బోర్డు నుంచి మనకి ఎల్ఈడి స్ట్రిప్కి వచ్చిన అవుట్పుట్ వైర్లు ఫ్రెండ్స్ ఇవి. సో నేను వాటిని సోల్డరింగ్ చేసి ఒకసారి రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వైర్లు అనేది రిమూవ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సోల్డరింగ్ చేసేసి ఇక్కడ వేడి చేసి వైర్ అనేది రిమూవ్ చేసుకున్నాను. ఇందులో మనకి ఈ విధంగా ఎల్ఈడి స్ట్రిప్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు గమనించవచ్చు ఈ విధంగా మనకి ఎల్ఈడి స్ట్రిప్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎల్ఈడి స్ట్రిప్ అనేది నేను మొత్తం బయటికి తీసుకుంటున్నాను. దీంట్లో ఉన్న డ్రైవర్ బోర్డుని కూడా బయటికి అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చిన్న రబ్బర్ అనేది ఉంటుంది కదా, సో అది రిమూవ్ చేసుకుంటున్నాను ముందుగా. అది రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ వైర్లు అనేది లోపలికి ఇలా ప్రెస్ చేయడం ద్వారా మనకి ఇటు పక్క ఇది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం దీని ద్వారా దీన్ని చిన్నగా ఇలా లాక్కుంటే మనకి బోర్డు అనేది బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మనకి ఎల్ఈడి అనేది వెలగడానికి కారణమైన డ్రైవర్ బోర్డు. సో ఇదేంటంటే మనకి 220 వోల్ట్స్ ఇన్పుట్ తీసుకుని ఆ ఎల్ఈడి కావాల్సిన పవర్ అనేది అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, సో దీంట్లో వచ్చే బేసిక్ రిపేరింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి, ఆ టిప్స్ అనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎల్ఈడి స్ట్రిప్ ఉంది కదా, సో ఎల్ఈడి స్ట్రిప్ అనేది మనకి ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మనకి అంటే సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ 20 లైట్ ఎల్ఈడీలకు లేకపోతే 25 ఎల్ఈడీకి ఒక సెక్షన్ అనేది ఉంటుంది, డివైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయంటే బేసిక్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సెక్షన్ వెలిగిందంటే ఈ సెక్షన్ వెలగలేదు, అలాగే ఈ సెక్షన్ వెలిగింది అంటే ఏంటంటే మనకి మధ్యలో ఏదైనా ఒక లైట్ అనేది పోయినప్పుడు సిరీస్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ లైట్ అనేది పోవడం వల్ల ఆ సెక్షన్లో ఉన్న లైట్స్ అనేది రావడం ఆగిపోతాయి ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు అది ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా డ్రైవర్ బోర్డు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, సో మనకి ఇది ఎల్ఈడి డ్రైవర్ బోర్డ్ ఫ్రెండ్స్. మనం దీంట్లో ఇక్కడ 220 వోల్ట్స్ అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ రెండు రెసిస్టర్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మనకి రెండు రెసిస్టర్లు అనేవి మనకి కంటిన్యూటీ కోసం యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇవి. సో మనం ఇక్కడ మల్టీమీటర్ అనేది ఆన్ చేసేసి ఇక్కడ టచ్ చేస్తే మనకి బదర్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది కదా, సో ఆ సౌండ్ అనేది ఇక్కడ రావాలి ఫ్రెండ్స్. అలా రానప్పుడు ఏంటంటే ఈ రెండు రెసిస్టర్లనే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వచ్చిన వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ కన్వర్ట్ అయ్యి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి కెపాసిటీ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇదేంటంటే మనకి వోల్టేజ్ని ఫిల్టర్ చేస్తుంది ఫ్రెండ్స్. అలా ఫిల్టర్ అయిన వోల్టేజ్ అనేది మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ ఎల్ఈడి ప్లస్ అలాగే ఎల్ఈడి మైనస్ అని చెప్పేసి రాసింది కదా. సో ఇక్కడ ఎల్ఈడి ప్లస్ అన్న దగ్గర మనం ఎల్ఈడి స్ట్రిప్కి ప్లస్ వోల్టేజ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ మైనస్ అన్న దగ్గర ఎల్ఈడికి మైనస్ వోల్టేజ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్లస్ వోల్టేజ్ మైనస్ వోల్టేజ్ దగ్గర రెండు వైర్లు అనేది నేను కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ప్లస్కి రెడ్ అలాగే బ్లాక్కి మైనస్ దగ్గర ఇక్కడ నేను కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో నేను దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా మల్టీమీటర్ యూస్ చేసి చెక్ చేసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. సో మనం ముందుగా ఇక్కడ 220 వోల్ట్స్ అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా, సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎంత వస్తుంది మనకి ఎంత రావాలి అది మొత్తం ప్రాక్టికల్గా చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఈ రెసిస్టర్లన్నీ చెక్ చేసుకోవడం జరుగుతుంది, మనం ఈ కంటిన్యూటీ కోసం యూస్ చేసాం కాబట్టి మనకి బదర్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా. సో నేను మల్టీమీటర్ అనేది ఇక్కడ డయోడ్ టెస్టింగ్ మోడ్ ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ పెట్టేసి మనం రెండు ప్రాబ్స్ని టచ్ చేసినట్టయితే మనకి సౌండ్ అనేది రావడం జరుగుతుంది, బీప్ సౌండ్ చూడండి. సో ఆ సౌండ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం సేమ్ అదే సౌండ్ మనం ఇక్కడ రెసిస్టర్ల దగ్గర కనెక్ట్ చేసినప్పుడు మనకు ఆ సౌండ్ అనేది రావడం జరుగుతుంది చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన రెసిస్టర్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది, మనకి బీప్ సౌండ్ అనేది మీరు గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ రెసిస్టర్కి ఒక పిన్ ఇటు ఒక పిన్ ఇటు సోల్డరింగ్ చేస్తుంది కదా, సో నేను దాని మీద అనేది ఇక్కడ టచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రోబ్స్ అనేది చూడండి.
సో మనకి బీప్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకో రిజిస్టర్ కూడా సేమ్ ఫ్రెండ్స్. సో మనకి ఈ విధంగా బీప్ సౌండ్ అనేది రావడం ద్వారా మనకి మనం ఇచ్చే 220 వోల్ట్స్ ఇన్పుట్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనకి రెక్టిఫై అయ్యి అంటే మనకి డీసీలో కన్వర్ట్ అయిపోయి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇక్కడ ఫిల్టర్ అంటే మనకి కెపాసిటర్ రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ కెపాసిటర్ దగ్గర బీప్ సౌండ్ అనేది రాకూడదు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సమ్ వాల్యూ అనేది చూపిస్తుంది. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ డీసీ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. నేను ఒకసారి వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చెక్ చేసి. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ వైర్కి 230 వోల్ట్స్ అనేది లైన్ అనేది కనెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ప్లగ్లో పెట్టుకొని స్విచ్ అనేది ఆన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి నేను మల్టీమీటర్ని ఏసీ టెస్టింగ్ అంటే మనకి ఏసీ వోల్టేజ్ మీద 750 మీద సెట్ చేసుకొని ఇక్కడ నేను వోల్టేజ్ అనేది చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో గమనించవచ్చు ఫ్రెండ్స్ మనకి అక్కడ 280 అలా సంథింగ్ వస్తుంది. సో మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవడానికి అది డీసీ వోల్టేజ్ కాబట్టి మల్టీమీటర్ని డీసీ రేంజ్ మీద సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డీసీ 200 మీద సెట్ చేసుకొని ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మనం ఇక్కడ ఏసీలో ఏంటంటే మనం ఈ ప్రోబ్స్ ఎటువైపు పెట్టినా సరే మనకి వోల్టేజ్ అనేది చూపిస్తుంది. అదే మనం డీసీలో ఏంటంటే ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ మాత్రమే పెట్టాలి. ఒకవేళ రివర్స్ పెట్టినట్లయితే మనకి వోల్టేజ్ అనేది రివర్స్లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మైనస్లో చూపిస్తుంది. సో ఒకసారి నేను ఫస్ట్ నార్మల్గా తర్వాత రివర్స్లో పెట్టి అది కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి ఇక్కడ పైది ఎల్ఈడి ప్లస్ ఇక్కడ ఎల్ఈడి మైనస్ అని ఉంది కదా. సో అక్కడ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో చూపిస్తున్నాను. సో 128 129 1 అప్రాక్సిమేట్లీ 130 వరకు వస్తుంది కదా. సో అదే రివర్స్ పెడితే ఏంటంటే మనకి ఆ వాల్యూ అనేది మైనస్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి సో అక్కడ మనకి మైనస్ అనేది రావడం జరుగుతుంది. సో గమనించారు కదా. సో కాబట్టి మనం ఏంటంటే ఇట్లా కరెక్ట్గా పెట్టుకోవడం ద్వారా మనకి పర్ఫెక్ట్ వోల్టేజ్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి అవుట్పుట్ వోల్టేజ్ కూడా మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా ఇంత వోల్టేజ్ అనేది మనకి అవుట్పుట్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 130 వోల్ట్ డీసీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ వోల్టేజ్ ద్వారా మనకి ఎల్ఈడి అనేది రన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే వెలగడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఎల్ఈడిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అలాగే దాన్ని కూడా ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఎల్ఈడిని చెక్ చేసుకోవాలంటే ముందుగా మనకి ఏ ఎల్ఈడి అనేది బాగుంది ఏ ఎల్ఈడి అనేది బాగలేదు చెక్ చేసుకోవాలంటే మనం ముందుగా మల్టీమీటర్ని సేమ్ ఇందాకలాగా డయోడ్ టెస్టింగ్ మోడ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి అక్కడ బీప్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఎల్ఈడీస్ని ప్లస్ మైనస్ అంటే మనకి ఇట్ సైడ్ రెండు ప్రాప్స్ ఉంటాయి కదా. సో అట్లా కనెక్ట్ చేసి ప్లస్ మైనస్ కరెక్ట్గా పెట్టాలి ఫ్రెండ్స్. మనకి మల్టీమీటర్లో ఉండే 9 వోల్ట్స్ బ్యాటరీ ద్వారానే మనకి ఏంటంటే మనం ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఎల్ఈడి బాగున్నట్టు అయితే కొంచెం లైట్గా బ్లో అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. గమనించండి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్ ఎల్ఈడి అనేది మనకి వెలగడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఎల్ఈడి అనేది వెలగడం జరుగుతుంది బాగున్నట్లయితే. సో ఈ విధంగా మనం ఏంటంటే అన్ని ఎల్ఈడిని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వరుసగా ఈ విధంగా మనం ఎల్ఈడి అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సో మీకు లైట్ అనేది వెలగడం కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో. సో ఈ విధంగా మనకి లైట్లు అనేవి అన్నీ వెలగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ వెలగని కేసెస్లో ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఏదైతే వెలగట్లేదో దాని ద్వారా మనకు ఒక సెక్షన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అదొకటి చేంజ్ చేసుకోవడం ద్వారా కూడా మనం రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఆ ఎల్ఈడి ప్లేస్లో షార్ట్ చేసుకున్నా సరే మనకి ఆ సెక్షన్ మొత్తం వెలగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఎల్ఈడిలో వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవే. సో వీటిని ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా డ్రైవర్ బోర్డులో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలా చేంజ్ చేసుకోవాలి బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక్కడ డ్రైవర్ బోర్డులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్టర్ కెపాసిటర్ వోల్టేజ్ అనేది ఫిల్టర్ అవ్వకుండా మనకి సర్టన్ వోల్టేజ్ రాకపోతే ఏంటంటే ఇక్కడ ఫిల్టర్ అవ్వట్లేదని అర్థం ఫ్రెండ్స్. అప్పుడు మనకి కెపాసిటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో మనకి కెపాసిటర్ అనేది పోయిందని ఎలా తెలుసుకోవాలంటే మనకి కెపాసిటర్ అనేది కెపాసిటర్ అనేది లైట్గా ఇలా ఉబ్బిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి పైన క్యాప్ కవర్ లీగిపోవడం లేకపోతే ఇలా పొంగిపోవడం జరుగుతుంది కెపాసిటర్. అప్పుడు మనం ఈ కెపాసిటీ అనేది చేంజ్ చేసుకోవడం ద్వారా సేమ్ మన వోల్టేజ్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒకసారి ఎల్ఈడి అనేది మీకు ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది. సో నేను ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు పవర్ ఆన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను డ్రైవర్ బోర్డు నుంచి వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ని నేను ఇక్కడ లైట్కి కనెక్ట్ చేసుకున్నాను. సో అలాగే ఇక్కడ 220 వోల్ట్స్ ఇన్పుట్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు లైట్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మనకి ఈ సెక్షన్ అనేది మనకి ఎల్ఈడి అనేది వెలగడం జరుగుతుంది. అలాగే ఇటువైపు కూడా వెలగడం జరుగుతుంది. మనకి మిడిల్ సెక్షన్ ఏంటంటే ఎల్ఈడి అనేది బ్లో అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే ఇందాక చెప్పాను కదా మీకు మనం ఈ ప్రోబ్స్ని బజర్ రేంజ్లో పెట్టుకొని మల్టీమీటర్ని సో ఈ విధంగా బజర్ రేంజ్లో పెట్టుకొని మన ఎల్ఈడి అన్ని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏ ఎల్ఈడి దగ్గర ప్రాబ్లం ఉందో అర్థమైపోతుంది. సో గమనించండి ఫ్రెండ్స్. సో మనకి ఇది బ్లో అవుతుంది. సో గమనించండి ఫ్రెండ్స్ మనకి ఎల్ఈడీలు అనేది అన్నీ వెలగడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఈ ఎల్ఈడి అనేది ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఓకే ఈ విధంగా మనం ఎల్ఈడిలో ఉన్న షార్ట్ని కూడా అర్థం చేసుకొని ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం
ఈ వక్కిలిడిని రిమూవ్ చేసేసి కొత్తది వేసుకోవడం ద్వారా కూడా స్ట్రిప్ మొత్తం రిపేర్ అవుతుంది. లేదా దాన్ని షార్ట్ చేసుకున్న ఇప్పుడు నేను ఇప్పుడు మల్టీమీటర్ మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా పెట్టుకున్నా కూడా మనకి ఎల్ఈడీలు అనేది మొత్తం బ్లో అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎల్ఈడి స్ట్రిప్ని అనేది సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎల్ఈడి డ్రైవర్ బోర్డ్ని అలాగే ఎల్ఈడి స్ట్రిప్ని ఈ విధంగా సింపుల్ టిప్స్ ద్వారా రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.